హలో, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ గృహంలో మరలా దేవుని మాటల్ని మాట్లాడుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు నేను దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మన మధ్యలో ఉన్న రజని గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. దేవుని నామానికి స్తోత్రం. అందరికి నా వందనాలు. సమయం ఇచ్చిన దైవ సేవకులకు నా వందనాలు. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించే గణపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు, ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో నీ మహిమ ప్రకటింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై, తలచిన ప్రతిక్షణమునా నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు, కృపలను పొంది నీ కాడిమోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు, కృపలను పొంది నీ కాడిమోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై, నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన, నీ ప్రేమ నాపై ఎన్నడూ
యేసయ్యా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును హేతువు లేక ఏ ప్రేమించినావు వేడుకగా ఇలనను మార్చినావు కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు హేతువు లేక ఏ ప్రేమించినావు వేడుకగా ఇలనను మార్చినావు కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై నిలిచిన ప్రతి స్థలమునా పారిను శిల ఏరులై ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాల సమయంలో మీ కుటుంబాల్లో మరి ఈ ఛానల్ ద్వారా మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గత ధ్యానాంశాల్లో దేవుడు కోరుకున్న కుటుంబంగా భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం కట్టబడాలనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసామండి. ఆ కుటుంబం భౌతికంగా అయితే ఎన్నో వనరుల ద్వారా ఫలించినట్లుగా అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, కానీ ఆత్మీయ జీవితాల్లో కుటుంబాలు ఎంతో వెనకబడిన స్థితిలో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుడు కోరుకున్న దేవుని యొక్క చిత్తాన్ని పరిశుద్ధ లేఖనాల ద్వారా మనం ముందుంచాడు దేవుడు. ఆ ప్రకారంగా కుటుంబంలో ఉన్న పురుషుడు, స్త్రీ, పిల్లలు అందరూ కూడా ఆ యొక్క ఆయన కోరుకున్న రీతిగా మనం జీవించినట్లయితే ఆయన కోరుకున్న కుటుంబంగా ఆత్మీయంగా మనము ఫలించేటువంటి వారిగా మరి ఉండే అవకాశాన్ని దేవుడు మనకు కల్పించాడు. అయితే ఈ దిన ధ్యానాంశము ఆత్మీయ కన్నులు తెరచుట. అంటే భూమి మీద కొంతమంది భౌతికంగాను గుడ్డివారు ఉన్నారు, ఆత్మీయంగాను గుడ్డివారు ఉన్నారు. అయితే భౌతికమైన గుడ్డితనం ఈ లోకాన్ని చూడలేని పరిస్థితి. మరి ఆత్మీయ గుడ్డితనం ఏంటంటే సత్యాన్ని చూడలేని, యథార్థతను చూడలేని పరిస్థితి. ఆత్మీయమైనటువంటి విధానంలో అసలు ఈ గుడ్డితనం ఎలా వచ్చింది, ఈ కన్నులు మూయబట్టడానికి కారణం ఏమిటి అని పరిశుద్ధ లేఖనాల ద్వారా మనం పరిశీలన చేసినట్లయితే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. పౌలు గారు మరి కొరింథీ పట్టణంలో ఉన్న ప్రభు సంఘాలలో ఉన్న సంఘ సభ్యులతోటి, సహోదరులతోటి మాట్లాడుతూ ఉన్నటువంటి విధానం అన్నమాట. మాసువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలో మరుగు చేయబడి ఉన్నది. పరిశుద్ధ లేఖనాల ద్వారా మనం చదువుతున్నాం, మనకు తేటగానే ఉంది, మనకి కంటికి కనబడుతూనే ఉంది, కానీ కొన్ని మరుగు చేయబడినటువంటి విషయాలు ఉన్నాయనేటువంటి సంగతి ఇక్కడ వ్రాయబడింది. ఎవరికి మరుగు చేయబడింది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే నశించిపోవచ్చున్న వారికి మాత్రమే మరుగు చేయబడి ఉందంట. కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఈ సువార్త అంట నశించే వారికి వెర్రితనంగా కనపడుతుందని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అదే రక్షింపబడుచున్న వారికి దేవుని యొక్క శక్తి అయినదని కూడా అదే అధ్యాయంలో వ్రాయబడి ఉంది. 4వ వచనాన్ని చదువుకుందాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడితనము కలుగు చేసెను. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచకుండా, సువార్త ప్రకాశము వారికి కనబడకుండా ఈ నశించిపోయేటువంటి వారు అవిశ్వాసులై ఉన్నారని తేటగా తెలియచేయబడుతుందా వచ్చును. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలుగ చేసిందంట. విశ్వాసులకు కాదండి అంధత్వం. విశ్వాసములో లేని వారు గుడ్డివారని ఈ యొక్క
వచనం ద్వారా మనం గ్రహించగలం. గ్రుడ్డితనము అనేది అవిశ్వాసంలోనే అపవాది జరిగించేటువంటి క్రియ. భౌతికంగా వారి కన్నులు చూస్తూనే ఉంటాయి, కానీ ఆత్మీయమైన గ్రహింపు లేకపోవటం అనేది ఒక గుడ్డితనంగా ఇక్కడ మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు వారు కూడా మీరు చూచట మట్టుకు చూచుతున్నారు కానీ కాననే కానరు అన్నారు. ఎవరితోటి? మత్తయి సువార్త 23:16 ఒక లిస్టే ఉంటుంది. ఏ వచనంలో చూసినా అయ్యో అయ్యో అనే పదాలు ఎక్కువగా కనబడతాయి. అక్కడ 16వ వచనంలో అయ్యో అంధులైన మార్గదర్శకులారా అని పిలుస్తాడు. 17వ వచనంలో అవివేకులారా అంధులారా అని పిలుస్తాడు. వేషధారణతో కూడిన అంధత్వం ఆనాటి శాస్త్రుల్లోనూ పరిసయ్యుల్లోనూ ఈనాటి నామకార్థ క్రైస్తవుల్లో కూడా కనబడుతూ ఉందన్నమాట. కానీ న్యాయం మనకంటే ఎదురుగా ఉంటుంది, కానీ అది మనకు కనపడదు. సత్యం మనకంటే ఎదురుగా ఉంటుంది, కానీ అది మనకు కనపడదు. మనకేం కనపడుతుంది? ఏమీ కనపడదు. మంచి ఏంటో కనపడదు, చెడేంటో కనపడదు. కన్నులు మూయబడి దానికి కారణం. ఈ కన్నులు మూసేటువంటి పని ఎవరి ద్వారా జరుగుతుందంటే ఆ కుయుక్తితో కూడిన అపవాది ద్వారా. అవిశ్వాసం ఎక్కడైతే ఉంటుందో వారి దగ్గరకు వచ్చి వారి కన్నులకు మరుగైనటువంటి ఈ పరిశుద్ధ లేఖనాలని అనేకమైన సంగతులను మరుగు చేసి అవిశ్వాసంలోనికి నడిపించి వారి జీవితాలను వారి భక్తిని అంధత్వంలోనికి నడిపించేటువంటి విధానాన్ని అక్కడ ప్రవేశపెడుతుందన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు బాధతో అయ్యో అని పిలుస్తూ ఉన్నారు. ఈ వచ్చిన ఈ అధ్యాయంలో అనేక చోట్ల అయ్యో అయ్యో అనే పదాలు కనపడతాయి. ఈ అధ్యాయం అంతటినీ కూడా చదివితే మార్గదర్శకులే అంధులంట. మరి దారి ఎలా చూపించగలరు? మార్గదర్శకులు అంటే దారి చూపేవారు కదా. అంటే ఇతరులకు దారి చూపించేవారై ఉండి కూడా వారు కూడా గుడ్డివారై ఉన్నారు. అందుకే ఈ సువార్త ఈ దినాల్లో రకరకాలుగా బోధించబడుతుంది. రకరకాల అర్థాలు, రకరకాల విధానాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. కారణం ఏంటంటే బైబిల్ జ్ఞానం లేక అవివేకంతో, అవివేకులైన అంధులారా పేరు పెట్టి పిలుస్తున్నాడు, వేషధారులారా పేరు పెట్టి పిలుస్తున్నాడు, పరిసయ్యులారా శాస్త్రులారా అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. 26వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే సున్నమ కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపట శృంగారము కానీ లోపల మాత్రము చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నాయంట. పైకైతే బ్రతికే ఉన్నాం కానీ మనలో జీవం లేదు. ప్రకటన గ్రంథంలో అక్కడ ఉన్నటువంటి ఎఫెసు పట్టణంలో ఉన్న ఆయా పట్టణాల్లో ఉన్న సంఘాలతోటి మాట్లాడుతూ వచ్చాడనమాట. ఆత్మ చెప్పుచున్న సంగతులను ప్రారంభించి నీవు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడవే అంటాడు. అలాగే ఇక్కడ సున్నమగొట్టిన సమాధులు అలంకరించబడి అందముగా కనబడతనే కానీ దాని లోపలంట కల్మషమును ఎముకలతోనూ నిండి ఉన్నవంట. 28వ వచనంలో అలాగే వారు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుతున్నారు కానీ లోపల వేషధారణ ఉంది. ఇది దేవుడు కోరుకున్న ఆత్మీయమైన స్థితి మాత్రం కానే కాదు, అక్రమంతో నింపబడి ఉంది. ఇది దేవుడు కోరుకున్న స్థితి మాత్రం కానే కాదు. దీని అర్థం ఏంటంటే ఆత్మీయ గుడ్డితనమే. ఆదికాండం 21వ అధ్యాయం 19వ వచనంలో మరియు దేవుడు ఆమె కన్నులు తెరచి, ఈమె ఎవరు? హగరు. అక్కడ మనకి కనబడతా ఉంటుంది ఆ వచనాల్లో. హగరు తన బిడ్డను ఎత్తుకొని అరణ్య మార్గంలో తన దగ్గర ఉన్న నీళ్లు అయిపోయిన సందర్భంలో, ఎడారిలో తన బిడ్డ దాహము కొరకు ఏడుస్తూ ఉన్న సందర్భంలో అతని ఏడుపు చూడలేక, అతని దుఃఖాన్ని చూడలేక అతని ఆమడి దూరమున పడవేసి నా బిడ్డ దప్పికొని ఉన్నాడని నిట్టూర్పు విడుస్తూ దేవుని మీద సణుగుతూ ఉంది. చూచుచున్నవాడా, నువ్వు ఎక్కడున్నావు? నా బిడ్డ బాధలో నువ్వు చూడటం లేదా అని చెప్పి ఆవేదన చెందుతున్న సమయంలో దేవుడు ఆమె కన్నులు తెరిచినట్టుగా వచనంలో వ్రాయబడి ఉంది. ఆమె నిలుచున్న చోటనే నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆతిత్తి నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను అని వ్రాయబడింది అక్కడ. మీరు ఇవన్నీ కూడా నోట్ చేసుకునే తర్వాత వివరముగా చదువుకోవాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. హగరు కన్నులు తెరువబడ్డాయి. అక్కడే ఉన్న నీళ్లు దేవుడు మనతోనే మనకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు ఉంచాడు, మన అభివృద్ధిని ఉంచాడు. కానీ మనం అది గమనించం. ఎక్కడో ఆశీర్వాదం ఉంది, ఇక్కడ ఆశీర్వాదం ఉంది, ఇక్కడికి వెళ్తే ఫలిస్తాం, అక్కడికి వెళ్తే ఫలిస్తామని దేశమంతా కూడా చుట్టుముట్టుకుని వస్తున్నాము. కానీ మనం ఉన్న చోట్ల ఆశీర్వాదం ఉందనే విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం.
ఇది కూడా ఒక అంధత్వమే. కళ్ళు మాత్రం బాగానే కనపడుతున్నాయి, గ్రహించలేని స్థితి మాత్రం అంధత్వంగా చెప్పబడుతుంది బైబిల్లో. మరొక వ్యక్తిని కూడా మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధమునకు గుర్రములను రథములను గొప్ప సైన్యమును తీసుకొని వచ్చాడట. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలా కూడా పట్టణాన్ని చుట్టుముట్టినట్టుగా మనం చూస్తాం ఆ వచనాల్లో. ఒక దైవజనుడైనటువంటి దైవజనంలో ఒక పనివాడు ఉదయాన్నే లేచి చూచి, అయ్యా నా ఏలినవాడా, మనమేమి చేయుదుము, మన రాజు పక్షముగా ఎవరో లేరే, మహాసైన్యం వచ్చి మన పట్టణం అంతా కూడా చుట్టుముట్టబడింది, మనకెవరో లేరు కదా, మన రాజు పక్షముగా ఎవరో లేరు కదా, మనమేమి చేయాలి అని చెప్పి ఆ పనివాడు ప్రవక్త అయినటువంటి ఎలీషాతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవుడు మాత్రమే వీళ్ళకి ఆధారమై ఉన్నాడు, దైవజనుడిని మాత్రం నమ్మి దైవజనుడికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడండి ఆ వచనములో, నీవు భయపడవద్దు, మన పక్షమున ఉన్న వారు మనకంటే అధికులై ఉన్నారు అని చెప్పి 17వ వచనాన్ని మనం గమనిస్తే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కన్నులు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కన్నులు తెరిచెను. ఈనాటి మన యొక్క జీవితాలలో మనం గుడ్డివారమని గ్రహిస్తే, అంధత్వంలో ఉన్నవారమని గ్రహిస్తే, దేవుని యొక్క తేజస్సును, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క న్యాయాన్ని గుర్తెరగలేని అవివేకులుగా మనం ఉన్నామని మనకు అర్థమైతే ప్రార్థన చేస్తే మన కన్నులు దేవుడు తెరుస్తాడు. మనం అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం, అవి ఇవ్వు ఇవి ఇవ్వు అవి అనుగ్రహించు, ఇలా ఆశీర్వదించు అలా ఆశీర్వదించని ఆ ఆశీర్వాదాలు ఎన్నిటినో మన యొక్క మనసుల్లో తలంపుల్లో నింపుకొని వాటినే మనం అడుగుతూ ఉంటాం. కానీ ఎన్నడూ కూడా నా హృదయాన్ని తెరువు ప్రభువా అని కానీ, నా కన్నులు తెరువు ప్రభువా అని కానీ ప్రార్థించే వారిని ఈనాటి దినాల్లో బహు అరుదుగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. ఎలీషా ప్రార్థన చేయగా ఆ పనివాని కన్నులు తెరువ చేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూ అగ్నిపర్వతాలు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. ఇందాకైతే ఎవరు లేరయ్యా మన పక్షాన్ని అంటున్నాడు, ఇప్పుడైతే ఎలీషా పక్షముగా ఎలీషా చుట్టూ పర్వతాలు ఉన్నాయంట, ఎలీషా చుట్టూ అగ్ని నిలబడి ఉందంట, ఎలీషా చుట్టూ గుర్రములు నిలబడి ఉన్నాయంట, ఎలీషా చుట్టూ రథములు నిలబడి ఉన్నాయంట. ఇదంతా కూడా ఈ పనివాడు కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా కన్నులు తెరవబడిన తర్వాత మాత్రమే వీటన్నిటిని చూడగలిగాడు. మన ఎదుటనే ఉన్నాయి, మన కొరకు దేవుడు అనుగ్రహించే కార్యాలు ఆశీర్వాదాలు మనతోనే ఉన్నాయి. కానీ మనం గ్రహించలేక ఆయా స్థలాలకి ఆయా సమయాల్లో పరుగులు పెట్టేటువంటి గుడ్డితనంలో మనం ఇంకా కొనసాగుతూ ఉన్నామని ఈ యొక్క గ్రంథం మనకు తెలియచేస్తూ ఉందన్నమాట. మరొక వ్యక్తిని కూడా మనం చూద్దామండి. 3వ వ్యక్తి అబ్రహాము కన్నులు తెరవ చేయబడి, అబ్రహాము గురించి మీ అందరికీ తెలుసు, అబ్రహాము ఎలాంటి విశ్వాస వీరుడు, అబ్రహాము యొక్క ఆ దేవునితో ఉన్న సంబంధము సహవాసము ఆయన నీతి ఎలాంటిదో మనందరికీ తెలుసు. మరి ఈయన కన్నులు మూయబడ్డాయా? కాదు. ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనంలో అబ్రహాము కన్నులెత్తి చూడగా, సందర్భం ఏమిటి అంటే ఒకే ఒక కుమారుడైన ఇస్సాకును బలి అర్పించడానికి పర్వతము దగ్గరకు తీసుకొని వెళ్ళి కట్టెలు పేర్చి ఆ యొక్క దహన బలి కొరకు సమస్తమును సిద్ధపరిచి కత్తి ఎత్తి బిడ్డను మరి వధించటానికి సంసిద్ధముగా ఉన్న సమయంలో ఒక దేవదూత పిలిచింది ఆయన్ని. పిలిచి మాట్లాడుతూ ఉందన్నమాట, నీ కుమారునికి బదులుగా పొట్టేలునివ్వాలనుకుంటున్నావని దేవదూత వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, నీ ఒక్క కుమారుని నాకియ నీవు వెనుదీయలేదు, నీ ఒక్క కుమారుని నాకియ నీవు వెనుదీయలేదు. ఇది స్టేట్మెంట్. ఒకే ఒక కుమారుడు అడిగినప్పుడు వేదన పడటం కానీ దుఃఖపడటం కానీ కంగారు పడటం కానీ ఏమాత్రం కూడా చలించాల. అందుకే ఆయన విశ్వాస వీరుడు అన్నారు. అలా విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు
దేవుడు ఏది చెబితే అది చేయడానికి సిద్ధపడినప్పుడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు, ఏ ప్రజల మధ్య జీవించాలో, ఎలా విశ్వాసాన్ని కాపాడుకోవాలో, విశ్వాసము అనగా హెబ్రీ పత్రికలో తెలియచేయబడిందండి ఒక మాట. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వారి యొక్క వాటి యొక్క నిజ స్వరూపము, లేని వాటిని ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఉన్నాటిని ఉన్నాయని చెప్పడం కాదు, లేని వాటిని నమ్మటమే ఉన్నదని దాని అర్థమే విశ్వాసం అన్నమాట. పిల్లలు లేనప్పుడు విస్తారమైన నక్షత్రములను ఇసుక రేణువులను చూపించాడు, నమ్మాడు, అదే విశ్వాసం. నీవు దహన బలిగా నీ కుమారుణ్ణి ఇవ్వాలి అన్నాడు, నమ్మాడు, అదే విశ్వాసం. ఇవ్వటానికి వెనుదీయలా. అందుకే దేవుడు స్టేట్మెంట్ ఇవ్వటానికి ఒక దేవదూతను ఆయన దగ్గరకు పంపించి, నీకు ఒక్క కుమారుడైన నీ కుమారుని నాకివ్వటానికి నువ్వు వెనుదీయలేదు కాబట్టి ఇందుమూలముగా నీవు దేవునికి భయపడువాడవు. దేవుడు ఏది అడిగితే, ఏది చేయమంటే అది చేయటానికి సిద్ధమైన, కన్నులు తెరవబడిన ఒక విశ్వాస వీరుడు అని నేను ఎరుగుదునని దేవదూత స్టేట్మెంట్ ఇస్తా ఉందన్నమాట. అప్పుడు చెప్తుంది, నువ్వు కన్నులెత్తి చూడు, పొదలో నీ ప్రక్కనే కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు ఇదిగో నీ వెనుక తట్టున ఉంది, ఆ పొట్టేలును తీసుకొచ్చి నీవు వధించు. ఎంత చక్కని మరి కృపండిది. మనమైతే ఏమాత్రం శ్రమపడటానికి ఇష్టపడం, సమయం ఇవ్వటానికి ఇష్టపడం, మన ధనాన్ని ఇవ్వటానికి ఇష్టపడం, మన యొక్క ఏది మనకు ఉన్నదానిలో ఏది ఇవ్వటానికి కూడా మనం ఇష్టపడం, కానీ ఆయన మాత్రం అన్నీ ఇచ్చేయాలి. ఆయన్నే మనం వాడుకుంటాం, కానీ నన్ను వాడుకో ప్రభు అని మాత్రం మనం అనలేకపోతున్నాం. ఎప్పుడూ మనం ఆయన్ని వాడుకుని ఆయన్ని మన అవసరాల కొరకు వినియోగించుకోవటం కాదు కానండి. ఎవరైతే కన్నులు తెరవబడి ఉంటారో ప్రభువా నన్ను వాడుకో అని తల వంచుతారు, విధేయత చూపుతారు, దేవునికి భయపడి ఒక మంచి తీర్మానం చేస్తూ ఉంటారు. ఈయన మూడో వ్యక్తి. నాలుగో వ్యక్తి దగ్గరకు కూడా మనం వెళదాం. బిలాం స్టోరీ కూడా మనకు తెలుసు. వీళ్ళందరూ కూడా మనం ఎరిగినటువంటి వ్యక్తులే. సంఖ్యాకాండం 22:31 అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాను. ఈ స్టోరీ ఏంటంటే, ఒక దేశము వారు, ఒక రాజు ఒక పట్టణపు వారిని శపించటానికి కోరినంత ధనాన్ని ఇచ్చి బంగారాన్ని ఇచ్చి ఈయన్ని శపించమని కోరుతూ ఉన్నాడు. అంటే ఈ యొక్క బిలాము దీవిస్తే దీవించబడతారు, శపిస్తే శపించబడతారు అనేటువంటి పేరు అందరికీ తెలుసు. దేవుడు అలాగనే సిద్ధం చేశాడు బిలాముని. కానీ దేవుడు దీవించమంటే దీవించాలి, శపించమంటే శపించాలి, కానీ పక్క రాజు వచ్చి, పక్క దేశపు రాజు వచ్చి, స్నేహితులు వచ్చి, మనుషులు వచ్చి నువ్వు పలావాడిని శపించేసేయనంటే అది దేవుని చిత్తం కాదు. అలాగనే ఒక రాజు వచ్చి మరి శపించమని అనేక రకాల బహుమానాలు ఇచ్చి బిలామును వాడుకోవటానికి చూచాడు. కానీ ఆ ప్రయాణం దేవునికి ఇష్టం లేదు. ఆ ప్రయాణంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఒక దూత వచ్చి, దేవుని దూత వచ్చి మార్గములో నిలబడింది. కానీ ఇతడు ఎప్పుడైతే దేవుని చిత్తము కాని దాని ప్రయాణంలో ఉన్నాడో, కొనసాగుతూ ఉన్నాడో, అతని కన్నులు అప్పుడే మూయబడ్డాయి. కన్నులు భౌతికంగా చూస్తూ ఉన్నాయి, కానీ ఆత్మీయమైన కన్నులు మూయబడ్డాయి. దేవునితో సహవాసం ఎప్పుడైతే కోల్పోతాడో, దేవుని యొక్క మాటను ఎప్పుడైతే ధిక్కరిస్తాడో, దేవుని చిత్తానికి ఎప్పుడైతే వ్యతిరేకంగా ఆలోచిస్తాడో, వెంటనే గుడ్డివాడైపోతాడు మనుషుడు. అలాంటి గుడ్డితనంలో ప్రయాణం కొనసాగుతూ ఉంది బిలాము ప్రయాణం. కానీ దేవుని దూత వచ్చి గాడిద ముందు నిలబడింది దారికి అడ్డంగా. బిలాము కన్నులు తెరిచే ఉన్నాయి, కానీ ఈ యొక్క దూత కనబడటం లేదు. గాడిదకు దూత కనపడతా ఉంది, బలంగా కుడుతున్నాడు, గాడిదను హింసిస్తున్నాడు, నువ్వెందుకు ప్రయాణం చేయట్లేదు, ఎందుకు మొండుకేసేవని చెప్పేసి బలంగా హింస పెడతా ఉన్నాడు, గాడిదను కొడతా ఉన్నాడు. నా చేతిలో ఖడ్గం ఉంటే నిన్ను చంపేస్తా అంటున్నాడు. కానీ ఆ బాధ సహించలేక గాడిద గోడకేసి ఒకసారి నొక్కింది, కింద పడేసింది ఒకసారి. ఆ దెబ్బలు సహించలేక ఆ దేవుని దూత ఎప్పుడైతే మార్గంలో నిలబడిందో, మరి దేవుని యొక్క సహాయంతో నోరు లేని గాడిదకు మానవ స్వరాన్ని దేవుడిచ్చాడు. ఆ గాడిద మాట్లాడుతుందండి మానవ స్వరముతో, ఇదిగో నేను నీ దానను కానా, నీకెప్పుడైనా నేను ఇలా చేశానా,
నన్ను ఎందుకు మమ్మారు నువ్వు కొడుతున్నావు అని అడిగింది. దేవదూత కూడా అడుగుతుందండి, ఎందుకు కొడుతున్నావు నువ్వు? ఎప్పుడైతే దేవుని యొక్క దూత మాట విన్నాడో బిలాము కన్నులు తెరవబడ్డాయి. అతడు ఆ యొక్క దూతను చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేసి తల వంచాడు. ఆ గాడిద హెచ్చరిస్తుందండి ఏమనంటే, ఇదిగో నా ఎదుట నీ నడత చాలా విపరీతంగా ఉంది, దారుణంగా ఉంది. నువ్వు దేవుని యొక్క మాట తీసుకొనకుండా, దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళకుండా, దేవుడు చేయమన్న పని నువ్వు చేయకుండా, నీవు ఇతరులను శపించడానికి నీ యొక్క ఎవరి చరాధికారాన్ని ఎందుకు నువ్వు శపించడానికి వెళుతున్నావు? ధనం కోసం, బహుమానాల కోసం నీ ప్రయాణాన్ని మార్చుకున్నావు కాబట్టి నీ నడత చాలా విపరీతంగా ఉంది అని మరి ఆ దూత యొక్క బిలామును హెచ్చరించడం కూడా జరిగిందన్నమాట. ఏమాత్రం దేవుడు సెలవేయలేదు. దేవుడు వాడుకోకుండా ఏ మనుషుడు వాడబడడు. దేవుని ప్రజలను శ్రమ పెట్టడానికి, భయపెట్టడానికి, శపించటానికి, కేవలం బంగారం కోసం, ధనం కోసం నీ ప్రయాణం ఏమాత్రం కూడా సఫలం అవటానికి నేను అంగీకరించను, అడ్డంగా నిలబడ్డాడు దేవుడు, అంతే. ప్రయాణం సఫలమవు. చాలామంది ఏదో ఒక రకంగా వెళ్ళి ఉపవాసాలు ఉండి ఇంకెక్కడికో వెళ్ళి సఫలం చేసుకోవాలని కోరుకుంటారండి, కానీ అది ఏమాత్రం కూడా కుదరదు. చివరిగా మరొక గుడ్డితనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. క్రొత్త నిబంధనలో లూకాసువార్త 24:9-13 చదివినట్లయితే, అక్కడ అమ్మాయి పట్టణస్థులు మరి ప్రయాణము చేస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు యేసుక్రీస్తు వారు శ్రమపడి సిలువ వేయబడి పునరుద్ధానుడైన సంగతి ఇంకా కొంతమందికి తెలియకుండా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటా నడుస్తూ ఉన్నారంట. అక్కడ ఉన్న చాలా మంది స్త్రీలు వచ్చి ఆ సమాధి ఖాళీ సమాధిని వెతుకుతూ ఉన్నారు, కానీ ఆయన సమాధుల్లో ఉంటానని చెప్పలేదు. నేను మీకంటే ముందుగా గలలోకి వెళతాను, మీరు నన్ను సమాధుల్లో ఎతకవద్దని చెప్పాడు. అయినా సరే వీళ్ళు ఈ గుడ్డితనంతో సమాధి దగ్గరకు వెళ్ళారు. వెళ్ళినోడల్లో కూడా ఇదిగో మొట్టమొదటగా స్త్రీలు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 29 మనం గమనించినట్లయితే, ఆ ప్రయాణంలో యేసుక్రీస్తు మరణాల గురించి, శ్రమను గురించి, పునర్ధనాన్ని గురించి ఆ నడుస్తూ ఉండగా ప్రొద్దుకుంకుతూ ఉంది. ఆ ప్రొద్దుకుంకిన సమయంలో అక్కడ యేసుక్రీస్తు వారి కూడా మూడో వ్యక్తిగా ఇద్దరితో నడుస్తూ ఉన్నాడు. ప్రొద్దుకుంకిన తర్వాత, అయ్యా మీ యొక్క పట్టణం కొంచెం దూరం ఉంది కనుక మీరు మా ఇంటికి రండి, ప్రొద్దుకుంకునేది కదా అని అడుగుతారు ఆ అమ్మాయి పట్టణస్థులు. కానీ అక్కడ వారితో పాటు వారి గృహంలోనికి వెళ్ళి ఆ ఇంటిలో కూర్చుండి ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికిచ్చాడు. అప్పుడు వారి నేత్రములు తెరవబడెను. ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది ప్రభురాత్రి భోజనాన్ని గురించి ఆలోచన లేదు. ఎంతోమంది ఈ ప్రభురాత్రి భోజన విషయంలో, ఈ రొట్టె విషయంలో, ప్రభు శరీరం విషయంలో నెలకొకసారి లేదు, సంవత్సరానికి ఒకసారి లేదు, ఎప్పుడు సేవకులకు తీరుకుంటే అప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ స్థితిని చాలామంది కోల్పోతూ ఉన్నారు. అందుకే ఈ దినాల్లో చాలామంది గుడ్డివారైపోతున్నారండి. మరి వారి కన్నులు తెరవబడాలి అంటే 20:7 జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడ ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకొని ఉండగా అని అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. ఈ ప్రభు యొక్క శరీరంలో ఎవరైతే పాలు భాగస్థులుగా ఉన్నారో వారి కన్నులు తెరవబట్టడానికి ఈ వాక్యం మనకు ఆధారమై ఉందన్నమాట. ఆయన భోజనానికి కూర్చుండి స్తోత్రం చెల్లించి రొట్టె విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడెను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన కన్నులు తెరవబడాలి అంటే ప్రభు శరీరంలోనూ, ప్రభు రక్తంలోనూ మనం పాలి భాగస్థులుగా ఉండాలి. ఈ యొక్క స్థితిలో ఎవరైనా లేకపోయినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని తేటగా చదువుకొని మరి దేవుని యొక్క వాక్యము చేత మన కన్నులు తెరవబడి ఈ యొక్క భౌతిక సంబంధమైనటువంటి కన్నులు మాత్రమే కాకుండా ఆత్మీయమైనటువంటి గుడ్డితనాన్ని తొలగించుకోవటానికి దేవుని మాట విని దేవునికి విధేయులు కావాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరికి వందనాలు. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులయ్యా. దేవా, ఉదయకాల సమయంలో ప్రభువా ఇక్కడ ఎవరెవరి కన్నులు ఏ రీతిగా తెరవబడ్డాయో పరిశుద్ధ లేఖనాలను మేము చూచాం.
సువార్త వాక్యం వింటున్న ప్రతి వారి కన్నులు తెరవబడినట్లుగా సహాయం చేయమని ఈ దీవెనలు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.